మంత్రార్థ మంత్రాంగ మంత్ర శాస్త్ర విశారదాయ నమః. శ్రీరామాయ నమః. భవత్ర షడ్వత్ర పంచవత్రై సుపూజితాయ నమః. శ్రీరామాయ నమః. మాయాకల్పిత విజ్జన్న మండలాంతర్బహిస్థితాయ నమః. శ్రీరామాయ నమః. చలేంద్రార్థ శిఖరస్థ దివాకరాయ నమః. శ్రీరామాయ నమః. మహేంద్ర సామ్రాజ్య ఫల సంధానాప్త త్రివిక్రమాయ నమః. శ్రీరామాయ నమః. మాతృకామండలవ్యాప్త కృతావరణ మధ్యగాయ నమః. శ్రీరామాయ నమః. మనోహర మహావీర మేఘ శ్యామ వపుర్ధరాయ నమః. శ్రీరామాయ నమః. మధ్యకాలాంచకాలాది కాల భేద వివర్జితాయ నమః. శ్రీరామాయ నమః. మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సుక హృదంబుజాయ నమః. శ్రీరామాయ నమః. సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ శ్రీయై నమః. ఓం భూం భూమ్యే నమః. ఓం నీం నీళాజై నమః. ఓం శ్రీయై నమః. ఓం అమృతోద్భవాజై నమః. ఓం కమలాజై నమః. ఓం చంద్రసౌదర్యై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం వరారోహాజై నమః. ఓం హరివల్లభాజై నమః. ఓం నిశార్గుణ్యై నమః. ఓం దేవదేవికాజై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ సుమిత్రానందవర్ధనాయ నమః. లక్ష్మణాయ నమః. ఓం శ్రీమదే రామానుజాయ నమః. ఓం అనందాయ నమః. ఓం గరుడాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీమదే శఠగోపాయ నమః. ఓం శ్రీ వరకాలాయ నమః. ఓం శ్రీమదే రామానుజాయ నమః. ఓం శ్రీమద్వరవరమునయే నమః. ఓం స్వాచార్యేభ్యో నమః. ఓం పూర్వాచార్యేభ్యో నమః. ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమదే నారాయణాయ నమః. అంతా ఒక మారు ఉచ్చరించండి. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఏతత్ సర్వం భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య చరణారవింద సమర్పణమస్తు. జై శ్రీరామ. శ్రీరామచంద్రస్వామినే నమః. ఫల నివేదనం సమర్పయామి ప్రోక్ష్య పరిశిచ్య. ఓం గం శోషయామి. ఓం వృందోహయామి. ఓం వం ప్లవయామి. ఓం శ్రీం సురభ్యై నమః. సురభిముద్రయ అమృతే కృత్య. ఓం దేవస్య పాద విదుః ప్రసవే శ్వినోర్బాహుభ్యాం ఉష్ణో హస్తాభ్యాం ప్రతి గృహ్ణామి. మధ్య మధ్య దుగమానం సమర్పయామి. ఉత్తరాపోద్రం సమర్పయామి. పాదోహస్తో ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. సకలోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి. భద్రాద్ర నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకి ప్రణనాథాయ రామచంద్రాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఆంజనేయ వరద గోవింద. జై శ్రీరామ. జై శ్రీరామ్. శ్రీరామాయ నమః. పట్టాభిషేక పూర్వరంగం ముగిసింది. కలశారాధన అలాగే స్వామికి షడక్షరీ సంపుటిత
అర్చన కూడా జరిగింది. ఈ సమయంలో రామావతార వైభవాన్ని చెప్పుకుంటూ ఆ తరువాత స్వామివారికి మకుటధారణ లాంటి కార్యక్రమం అంతా కూడా సాగుతుంది. మనకి ప్రధానంగా పట్టాభిషేకం నిర్వహించుకోవాలి అంటే పెద్దలు చెప్పినటువంటి మాట రామాయణ పారాయణ జరగాలి. పునర్వసు నుంచి పునర్వసు వరకు రామాయణ పారాయణాన్ని ఆచరించి పుష్యమి నాడు పట్టాభిషేకం చేసుకోవడం అనేది భద్రాచలంలో అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. అయితే విశేషంగా శ్రీరామనవమి మరనాడు, అలాగే విజయదశమి నాడు ఇక్కడ పట్టాభిషేకం ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం రామాయణ పారాయణ జరగాలి అని. రామాయణం భారతీయులకి ఆదర్శ కావ్యం, ఆది కావ్యం, నిత్యం కూడా అందరూ కూడా పారాయణ చేసేటువంటి కావ్యం రామాయణం. అటువంటి గొప్పనైనటువంటి రామాయణ కావ్యంలో ఎవరికీ లేనటువంటి ఉత్తమోత్తమైన గుణాలు కలిగినటువంటి 16 గుణాలు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క కీర్తన చేయడం జరిగింది. మనకి భగవానుడు ప్రధానంగా భూమిపైన అవతరించడానికి కారణాలు ధర్మాన్ని స్థాపించడం, ఆ ధర్మ విఘాతకులు ఎవరైతే ఉన్నారో వారిని సంహరించడం, సజ్జనులను కాపాడటం అనేటువంటి 3 ప్రధాన కారణాల వలన భగవానుడు అవతరిస్తూ ఉంటాడు భూమిపైన. అలాగే శ్రీమన్నారాయణుడు అనేక అవతారాన్ని ధరించడం జరిగింది. అవతారాహ అసంఖ్యేయాహ అని చెప్పినట్లుగా భాగవతం. అలాగే రామచంద్రమూర్తి భగవానుడైనటువంటి నారాయణుడు ధరించినటువంటి అవతారాలలో భాగవతం 21 అవతారాలని ప్రధానంగా చెబుతుంది. వాటికన్నా ప్రధానమైనటువంటివి దశావతారాలు. ఈ దశావతారాలలో కూడా 3 ప్రధానమైనటువంటి అవతారాలుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. నృసింహ రామకృష్ణేషు షాడ్గుణ్య పరిపూరితం అని చెప్పి ఈ దశావతారాల్లో నృసింహావతారం, రామావతారం, కృష్ణావతారం ఈ 3 కూడా షాడ్గుణ్య పరిపూర్ణమైనటువంటి అవతారాలుగా తెలియజేస్తున్నాయి అవి. అయితే ఇందులో ఉన్నటువంటి నృసింహావతారం చాలా స్వల్పకాలికమైనటువంటి అవతారం. తరువాత వచ్చినటువంటి 2 అవతారాలు కూడా మానవ ఆదర్శాలను స్థాపించినటువంటి అవతారాలుగా గణతికెక్కాయి. రాముని బాట, కృష్ణుని మాట చాలా గొప్పవిగా చెబుతారు. ఇందులో మానవత్వం, మానవుడిగా జన్మించి మానవత్వాన్ని అంతర్గతంగాను మానవత్వాన్ని బహిర్గతంగాను చేసి మానవ ఆదర్శాలను స్థాపించినటువంటి గొప్ప అవతారంగా రామావతారం కీర్తించబడుతుంది. అటువంటి రమయతీతి రామః అంటే ఆనందం కలిగించేవాడు రాముట్ట. అటువంటి రాముడికి ఇందాకే చెప్పుకున్నాం 16 గుణాలు ఉన్నాయని. అయితే ఈ గుణాలందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆకర్షించాయిట. అయితే దశరథుడు వ్యవహారికంగా రాజుగా ఉన్నప్పటికీ కూడా రామచంద్రుడి యొక్క గుణగణాలు, తన పిల్లల్ని ఎలాగైతే పలకరిస్తాడో ఒక తండ్రి అలా పలకరించేవాడట. పూర్వభాషి, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఎవరన్నా కనపడితే ఎందుకు లేని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతాం, ఎందుకు పలకరించాల్సి వస్తుందని. కానీ అలా కాదుట, అందరినీ పలకరించి వారి యొక్క బాగోగుల్ని తెలుసుకుని మరీ వెళ్ళేవాట రామచంద్రుడు. ఇటువంటి ఉత్తమోత్తమ గుణాలు ఉండటం వలన వాళ్ళ మనసులో ఎప్పుడో రాముణ్ణి రాజుగా భావించుకున్నారు అయోధ్య పురవాసులందరూ కూడా. ఈ విషయాన్ని గ్రహించినటువంటి దశరథుడు రామ పట్టాభిషేకాన్ని సంకల్పించాడు. కానీ రామావతార పరమార్థం వేరే ఉంది కాబట్టి రామచంద్రుడు వనవాసాలకు పయనమయ్యాడు. చిత్రకూటంలో ఉన్నాడు స్వామి. సరే ఈ చిత్రకూటంలో ఉన్నటువంటి స్వామిని మళ్ళా భరతుడు తిరిగి తీసుకువద్దామని ప్రయత్నం చేశాడు. కానీ స్వామి అన్నాడు, వెన్నెల చంద్రుడి నుంచి వెన్నెల విడిపోవచ్చుగాక, హిమవంతుడి నుంచి మంచు విడిపోవచ్చుగాక, కానీ నేను అన్నమాట మించి జవదాటను. 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసిన తరువాతే మళ్ళా నేను తిరిగి రాజ్యంలో అడుగు పెడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది స్వామి. సరే అన్నయ్య, మీరు రాకపోతే రాకపోయారు, కనీసం మీ పాదుకలనైనా నాకు అనుగ్రహించండి అనగా, సరే స్వామి వస్తూ వస్తూ భరతుడు బంగారు మందసంలో ఒక పెట్టెలో పాదుకల్ని తీసుకురావటం జరిగింది. ఆ పాదుకల పైన రామచంద్రుడు పాదాలని మోపాడు. వాటిని తీసుకుని భరతుడు అయోధ్యకు వెళ్ళాడు. సరే రామచంద్రుడిమూర్తి అయినటువంటి అయోధ్యలో తాను ఉండడం ఇష్టం లేక నందిగ్రామం అనేటువంటి ప్రాంతంలో సింహాసనాన్ని ఏర్పాటు చేసి ముందుగా పాదుకలకి పట్టాభిషేకం జరిగించారు. అంటే మనకి సుమారు రామాయణంలో మొత్తం 11 పట్టాభిషేకాలు కనపడితే ఆ 11 పట్టాభిషేకాలలో మొదట జరిగినటువంటి పట్టాభిషేకం పాదుకలకి జరిగింది. ఏ పాదుకలకే ముందు ఎందుకు జరిగిందయ్య అంటే రాముని బాటకు బాసటగా నిలిచినటువంటివి కాబట్టి ఆ పాదుకలు ముందు వాటికి పట్టాభిషేకం. అంతేకాకుండా రాముడు ఏకపత్ని వ్రతుడు,
అంతకుముందు వరకు పరిపాలించినటువంటి దశరథుడు బహుభార్యాత్వం కలిగినటువంటి వాడు. అటువంటి దశరథుడు కూర్చున్నటువంటి సింహాసనం పైన కూర్చోవలసింది సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి కాదు. కాబట్టి ముందు ఆ సింహాసనం పవిత్రం కావాలి. కాబట్టి ముందు జరిగినటువంటి పట్టాభిషేకం పాదుకలుగా జరిగిందిట. పాదుకలు కూడా సామ దాని యొక్క వైభవాన్ని చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. విశ్వనాథ వారు కల్పవృక్షంలో ఉంటారు. ప్రభురూప కల్పన ప్రథమ సద్యత్స్ఫురత్ అంటూ, అంటే ముందుగా భగవంతుణ్ణి ధ్యానించాలి అంటే మనకు కనపడాల్సింది ఆయన రూపం కాదటండి, ముందుగా కనపడాల్సింది ఆయన పాదుకలుట. అలాగ యోగుల యొక్క హృదయ కమలాలలో కనపడేటువంటి పాదాలకు అంటిపెట్టుకున్నటువంటి ఈ పాదుకలు. అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారు నడిచి వస్తూ ఉంటే ఆమె కాలి మంజీరాలకి ఎదుర్కోలుగా ఉంటూ ఉంటాయట ఈ పాదుకలు. అంతేకాకుండా సనకాది మహామునులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దీపాంకురాలుట. ఎందుకంటే సనకాది మహామునులందరూ కూడా వైకుంఠానికి వెళ్ళారనుకోండి స్వామిని సందర్శిద్దామని, ఆ వైకుంఠ ద్వారదేహళి అంటే ద్వారం ముందు ఈ పాదుకలు చూశారంటే వారికి పరమానందం పొందుతారుట. ఎలాగయ్యా అంటే మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ అధికారి లోపల ఉన్నాడో లేదో తెలియచేయడానికి ఇన్నెన్ డౌట్ బౌట్ ఉంటుందన్నమాట. లోపల ఉన్నారంటే ఇన్నని ఉంటుంది, బయటకు వెళ్ళిపోయారంటే అవుట్ అని ఉంటుంది. అలాగే ఈ పాదుకలను అక్కడ చూశారనుకోండి ఆ ద్వారం దగ్గర వారు పరమానందం చెందుతారట, ఓహో స్వామి లోపల ఉన్నారు, మనం వచ్చినటువంటి కార్యం సఫలమవుతుంది అని చెప్పి. అలా సనకాది మహాములందరికీ కూడా ఆనందాన్ని, కంటికి ఆనందాన్ని కలిగించేటువంటి పాదుకలు, అటువంటి పాదుకలకు ముందు జరిగింది పట్టాభిషేకం. సరే, తర్వాత సీతాపహరణ జరగటం, రామచంద్రుడు సీతాన్వేషణ నిమిత్తమై బయలుదేరి సుగ్రీవుడితో సఖ్యాన్ని ఏర్పాటు చేసుకుని వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజుగా చేశాడు. తరువాత సీత అన్వేషణ ప్రారంభమైంది. వీళ్ళందరూ కూడా కదిలారు. ఆంజనేయస్వామి అక్కడికి లంకకు వెళ్ళటం, సీత యొక్క జాడను తెలుసుకోవటం, సముద్రంపై వారధిని నిర్మించటం. ఆ వారధిని నిర్మించిన తరువాత, వారధిని నిర్మించే ముందు విభీషణుని పట్టాభిషిక్తం చేస్తాడు రామచంద్రమూర్తి. శరణన్నవాడు శత్రువు తమ్ముడైనా సరే ఆదరించి ఆనందాన్ని అనుగ్రహించేటువంటి గొప్పమైనటువంటి వ్యక్తిత్వం కలవాడు రామచంద్రుడు. అలాగా ముందుగా తర్వాత విభీషణుడు పట్టాభిషేకం చేశారు. తరువాత వారధిని నిర్మించాడు. 100 యోజనాల పైన ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేనటువంటి గొప్పనైనటువంటి వారధిని నిర్మించారు. ఆ వారధిని నిర్మించిన తర్వాత రామచంద్రుణ్ణి మహర్షులందరూ కూడా అభిషేకించినట్లుగా మనకి యుద్ధకాండ 22వ సర్గ ద్వారా తెలుస్తుంది. అయితే ఇది రామునికి సంబంధించినటువంటి 2వ అభిషేకం. తర్వాత లోకకంఠకుడైనటువంటి రావణాసుణ్ణి సంహరించాడు. తర్వాత ఇక విభీషణుడు అన్నాడు, అయ్యా మీరు కొద్ది రోజులు ఇంకా ఇక్కడ ఉండవలసింది అని, లేదు ఇలా 14 సంవత్సరాల అరణ్యవాసం ముగిసే నాటికల్లా నేను మర్నాటికల్లా వెళ్ళకపోయినట్లయితే భరతుడు ప్రాయోపవేశం చేస్తానని చెప్పేసి అన్నాడు. కాబట్టి నేను వెంటనే బయలుదేరాలి అంటే, సరే అయితే స్వామి మీతో పాటు మేము కూడా వస్తాం, మమ్మల్ని అనుగ్రహించండి అన్నాడు. సరే స్వామి దానికి తథాస్తు అన్నాడు. మా అన్నయ్య రావణాసుడు కుబేరుని కొట్టి తెచ్చినటువంటి గొప్పనైనటువంటి పుష్పక విమానం ఉన్నది, ఈ పుష్పకమాణంలో మనం అంతా పయనిద్దామన్నారు. ఈ పుష్పకమాణం చాలా మహత్తరమైనటువంటిది, మహత్తు కలిగినటువంటిది. అంటే ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఏరోప్లేన్లో అనుకునే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, కానీ ఇది ఎలా కాదు, 100 ఎక్కితే 101వ వాడికి 102వ వాడికి కూడా ఖాళీ. ఎలా ఎంతమంది ఎక్కినా సరే ఇంకొకళ్ళకి దాంట్లో సీట్ ఉంటుందన్నమాట. మనస్సులో ఎక్కడికైతే సంకల్పిస్తామో అక్కడికి తీసుకెళ్ళిపోయేటువంటి శక్తి దీనికి. అటువంటి పుష్పకమాణంలో వీరందరూ కూడా ఎక్కడం జరిగింది. ఎక్కి అలా బయలుదేరారు. పుష్పకం లంకమించి మెల్లిగా బయలుదేరింది. సరే, మార్గ మధ్యంలో జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా రామచంద్రుడు సీతమ్మవారికి వివరిస్తూ వస్తున్నారు. ఇక్కడే పలానా చోట నేను రాక్షసుని చంపాను, ఇక్కడే విభీషణుడికి పట్టాభిషేకం చేయడం జరిగింది అని చెప్పి చెప్పుకుంటూ కిష్కింధక వరకు వచ్చింది ఆ పుష్పక విమానం. సరే, అప్పుడు ఇక్కడే నేను వాలిని చంపి సుగ్రీవుడితో సఖ్యాన్ని ఏర్పాటు చేసుకున్నానగానే సీతమ్మవారు అందిట, అయ్యా మనతో పాటు వానర పత్నులందరినీ కూడా తీసుకువెళదాము అని చెప్పి, సరే దానికి తథాస్తు అన్నాడు స్వామి. మెల్లిగా పుష్పకం కిష్కింధ దగ్గర ఆగింది. వీళ్ళందరూ కూడా వానరపత్రులందరూ కూడా ఎక్కారు. ఎక్కి మెల్లిగా పుష్పకం బయలుదేరి భరద్వాజ ముని దగ్గర, మహర్షి ఆశ్రమం దగ్గర నిలిచింది. సరే, అక్కడ దిగినటువంటి స్వామికి ఎంతో ఘనమైనటువంటి స్వాగత సత్కారాలు సలిపాడు. అలాగే, నాయన నువ్వు ఎంతో మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సలిపావు, నేను నా దివ్య దృష్టితో చూశాను, నీకేమైనా వరం కావాలంటే కోరుకో అనుగ్రహిస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే, దానికి భరద్వాజులు అన్నాడు, అయ్యా నాకు ఎటువంటి వరం వద్దు, మీరు ఒకవేళ అనుగ్రహించాలనుకుంటే ఇక్కడ నుంచి అయోధ్య వరకు ఉన్నటువంటి మార్గంలో ఉన్నటువంటి చెట్లు రసభరితమైనటువంటి ఫలాలతో ఉండేటువంటి వరాన్ని నాకు ప్రసాదించండి అన్నాడు. తథాస్తు అన్నాడు. అయితే ఆ వరం తన కోసం తాను కోరుకోలేదు, తనకు ఎవరైతే సహాయం చేశారో అటువంటి వానరులకు ఇవి పళ్ళని తినటమంటే ఇష్టం కాబట్టి వాటిని వాళ్ళ కోసం కోరుకున్నాడు. సరే, తర్వాత ఆంజనేయ స్వామిని పిలిచాడు రామచంద్రమూర్తి.
ఇలా నా విజయవార్తని తెలియజేయి, మధ్యలో గుహుడున్నాడు, తర్వాత భరతుడికి కూడా ఈ విజయవార్తను తెలియజేయి, అతని ముఖకవళికల్లో ఏమాత్రమైనా సరే తేడా వస్తే మనం ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాడు. ఎందుకయ్యా అంటే 14 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు భరతుడు. ఒక్కసారి పదవి ఎక్కితే మళ్ళా దిగాలంటే దిగే బుద్ధి కాదు, సరే దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి పదవీ వ్యామోహం ఏమైనా ఉందేమో కనుక్కురమ్మని చెప్పి పంపించాడు ఆంజనేయ స్వామిని. సరే ఆంజనేయ స్వామి వెళ్ళాడు, కానీ అక్కడ పరిస్థితి పాపం చాలా ఇదిగా ఉంది. భరతుడు రాముడు తన పితృవాక్య పరిపాలనార్థం అరణ్యాలకు వెళ్ళి నారబట్టలు ధరిస్తే ఈయన తన అన్న కోసం నారబట్టలు ధరించి ఎప్పుడొస్తాడా అన్న అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నట్ట నిరంతరం. ఆ తడిసిన కన్నీటిలో బురదలో కొట్టుకుపోయేట భరతుడు కూడా. అటువంటి దీనావస్థలో ఉన్నటువంటి భరతుడు దగ్గరికి వెళ్ళి విజయవార్తని తెలియజేశాడు. సరే ఎంతో ఆనందపడ్డాడు, చాలా వరాల్ని ప్రకటించాడు ఆంజనేయ స్వామికి. తర్వాత మెల్లిగా అక్కడి నుంచి పుష్పకం బయలుదేరి కనపడ్డది. అదుగో పుష్పకంలో ఉన్నటువంటి రామచంద్రుడు, అదుగో రామచంద్రుడు, అదుగో రామచంద్రుడు అని చెప్పేసి అందరూ జయ జయధ్వానాలు చేశారు. మెల్లిగా పుష్పకం కిందకి దిగింది, పుష్పకం నేల మీద ఆగదు. అలా ఉన్నటువంటి పుష్పకంలోకి భరతుడిని ఇలా ఒకసారి తీసుకున్నాడు రామచంద్రుడు. రామచంద్రుడిని కౌగిలించుకున్నాడు భరతుడు. తర్వాత సీతమ్మవారి పాదాలకి నమస్కారం చేశాడు భరతుడు. కాళిదాస్ అంటాడు, కలవలసినటువంటి రెండు ఇక్కడ కలిశాయి అని చెప్పి. ఏమిటంటే పదవి వచ్చి తన తలపైన కూర్చుంటానంటే ఆ తలని పక్కకి నెట్టేసినటువంటి, ఆ పదవిని పక్కకి నెట్టేసినటువంటి తల భరతుడిది. 10 తలల కిరీటాలు వచ్చి తన పాదం పైన పెడితే వాటిని గడ్డిపోసగా తన్నేసినటువంటి పాదం సీతమ్మవారిది. కాబట్టి కలవలసిన రెండూ ఇక్కడ కలిశాయి. ఇది చాలా గొప్ప ఘట్టంగా వర్ణిస్తారు కాళిదాసు గారు మనకి రఘువంశంలో. సరే అందరినీ పలకరించడం జరిగింది, కుశల ప్రశ్నలు అడగడం జరిగింది. తర్వాత రామచంద్రుడికి అయ్యా చాలా ఉపమానాలు చెప్తూ వర్ణిస్తాడు, ఈ భారాన్ని నేను మోయలేను, కాబట్టి ఈ భారాన్ని నీవే స్వీకరించవలసింది, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర అని చెప్పినట్లుగా ఎంతవరకు అయితే ఈ జ్యోతిష్ చక్రం నిలిచి ఉంటుందో అంతవరకు నీవే రాజువి అని అంటాడు. ఆ మాట నిత్య సత్యం. రాముని ముందు ఎంతో మంది రాజులు పరిపాలించారు, రాముని తర్వాత ఎంతో మంది రాజులు పరిపాలించాడు. రాజంటే రాముడే, రాజ్యం అంటే రామరాజ్యమే అని నేటికి కూడా ఉపమానంగా చెప్పుకునేటువంటి గొప్ప పరిపాలన సాగించాడు రామచంద్రుడు. సరే ఆ పట్టాభిషేక ఉత్సవానికి అంగీకరించాడు స్వామి, వనవాస దీక్షను తీసేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా గొప్పనేటువంటి రథాలలో అయోధ్యకు పయనమయ్యారు. అయోధ్యకు పయనమైన తర్వాత పట్టాభిషేక కావాల్సినటువంటి సంభారాలని కూడా వశిష్ఠ మహర్షికి ఏర్పాటు చేయవలసిందిగా చెప్పగానే ప్రధానంగా పట్టాభిషేకానికి జరుపుకోవడానికి కావాల్సినటువంటివి నదీ తీర్థాలు, సముద్ర జలాలు, వాటన్నింటినీ తీసుకురావడం జరిగింది. ఇందాకే స్వామివారు వివరించారు వాటన్నింటినీ ఇక్కడ ఆవాహన చేసేయడం జరిగిందని. ఇలా ఆవాహన చేసినటువంటి వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఒక్కొక్క వరుస క్రమంలో స్వామివారికి వీటి ఆభరణాల సమర్పణ, తర్వాత ముకుట ధారణ, తర్వాత ఈ కలశ దిగ్గజలాలతో స్వామివారిని ప్రోక్షించడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి తిలకించవలసిందిగా భక్తులు ప్రార్థిస్తున్నారు. రామదాస వరద గోవిందా.